సీఎం కేసీఆర్ మోడీ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ కు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళట్లేదని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీయొచ్చు కదా అని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే 8 ఏళ్లుగా కేంద్రానికి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించారని విమర్శించారు రేవంత్. సమావేశాన్ని బహిష్కరిస్తున్నా అని చెప్పడం జరిగింది. స్థూలంగా సమావేశాన్ని బహిష్కరించడము అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఉన్న చీకటి ఒప్పందం మరోసారి నిరూపించుకున్నాడు. మాటలైతే మోడీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి, కానీ మీ చేతలు ఏవి కూడా మోడీ చర్యలను ప్రశ్నిస్తున్నట్టు లేరు. పిసిసి చీఫ్ ఒక సమన్వయకర్త మాత్రమేనని, తామంతా సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదన్నారు రేవంత్ రెడ్డి. ఆయన పరిధి మేరకే పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీలు మారేవారంతా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనన్నారు జీవన్ రెడ్డి. ఆయన స్థాయిలో ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఒకరందరినీ తృప్తి చేయడము అని చెప్పంటే ఇవి కూడా సాధ్యం కాదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ అండ్ ఈస్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ వెంకట్ రెడ్డి, నాకు తెలియచెప్తున్న వార్తలు చెప్తుంది. ఫ్యాక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. పీసీసీ చీఫ్ రేవంత్ ను టార్గెట్ చేస్తూ కొందరు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ నే విమర్శిస్తున్నారని అన్నారు. దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, పార్టీలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఉందన్నారు మల్లు రవి. రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్టను తగ్గిస్తేనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం మీరు పోతూ కాంగ్రెస్ పార్టీని కాకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చి ఇక్కడ ఏదో ఆయన జైలుకు పోయొచ్చాడు, ఆయన దగ్గర పని చేయటం కుదరదు. ఆయన జైలుకు పోయొచ్చాడు, దేనికి పోయొచ్చాడు అందరికి తెలుసు. మునుగోడు నియోజకవర్గం చండూరు సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అద్దంకి దయాకర్ పై కోమటిరెడ్డి అభిమానులు భగ్గుమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అద్దంకిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేశారు. పలుచోట్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అద్దంకి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంకటరెడ్డిపై చేసిన కామెంట్లపై అద్దంకి దయాకర్ కు పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. దయాకర్ పై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణా కమిటీకి పలువురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. చైర్మన్ చిన్నారెడ్డి స్వయంగా సమావేశంలో ఉండడంతో ఆయనే సాక్షిగా నోటీసు జారీ చేసింది క్రమశిక్షణా కమిటీ. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది. కార్యకర్తల నిరసనలు, పార్టీ నోటీసుల తర్వాత తన కామెంట్లపై వెనక్కి తగ్గారు అద్దంకి దయాకర్. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. మాట్లాడుతుండగా తప్పు దొర్లిందన్నారు. మాట్లాడింది తెలంగాణ పదమే అయినా తప్పు దొర్లింది కాబట్టి తప్పని ఒప్పుకుంటున్నానని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా క్షమాపణలు కోరుతానన్నారు. సందర్భం ఆ ప్రజల నుంచి వచ్చిన మాటల నుంచి దొర్లిన తప్పు తప్పితే అదేమి ఉద్దేశపూర్వకంగా అనేది కాదు. తెలంగాణలో ఆ మాట అనేది మళ్ళీ అనకుండా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంకటరెడ్డి గారి మనోభావాలు దెబ్బతింటే వారికి కూడా నేను వ్యక్తిగత హోదాల్లో క్షమాపణ చెప్పడం జరుగుతుంది. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎవరిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేసినా తప్పేనన్నారు. దయాకర్ కు పార్టీ నోటీసులు ఇచ్చిందని, ఏం చర్యలు తీసుకోవాలో అంతర్గతంగా నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్. శనికావేశానికి లోనైనా ఉద్దేశపూర్వకంగా మాట్లాడినా ఇది సమంజసం కాదు, ఇట్లాంటిది ఎప్పుడూ నేను ప్రోత్సహించను. అది పార్టీ తీసుకుంటుంది, ఏం జరగాలో పార్టీ అంతర్గతంగా చర్చిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూ రచ్చగా మారింది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూనే పార్టీలో అంతా సర్దుకుంటుందని చెబుతున్నారు పీసీసీ నేతలు.